గౌరవనీయులైన కత్తి మహేష్ గారికి హృదయపూర్వకమైన నమస్కారాలు. మీరు మొన్న హైపర్ ఆది అని జబర్దస్త్లో ఒక కమెడియన్ను మిమ్మల్ని ఏదో కొట్టా బట్టా అని బాడీ షేమింగ్ చేశాడని మీతగా బాధపడ్డారు. నిజంగానే అది చాలా తప్పు నేను భావిస్తున్నాను. ఆ విషయం గమనించకుండా హైపర్ ఆది టీవీ నైన్లో డిబేట్లో కూర్చొని మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాడు. నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. మా అంత బాధపడిన వాళ్ళు పటాస్ షోకి మీరు వెళ్ళారు, మరి వాళ్ళు మిమ్మల్ని ఎదురుగుండా కూర్చోబెట్టుకొని అదే పొట్టా బట్టా అని కమెంట్ చేస్తూ బాడీ షేమింగ్ చేసినప్పుడు మీకు ఎందుకు బాధ కలగలేదు? ఒకవేళ బాధ కలిగితే సైలెంట్గా ఉన్నావా? మీరేదో ప్రశ్నిస్తారు అని చెప్పి మేము చూస్తుంటే మీరు కూడా ఇలా సైలెంట్ అయిపోతే మేము ఏమనుకోవాలి? దానికి తోడు మిమ్మల్ని ఇంకో ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను. ఈ మధ్య NTR వీళ్ళంతా రివ్యూల గురించి మాట్లాడదని మీరు భయపడినట్టున్నారు. ఈ మధ్య బాగుంది సినిమాలు కూడా బాగుందని రివ్యూలు ఇస్తున్నారు. అంటే మీరు కూడా ఎవరికో భయపడ్డాలని నాకు అనిపిస్తోంది. దీనికి మీరు సమాధానం ఇస్తారని ఆశిస్తున్నాను. వీడెవడో ముసుగేసుకు వస్తున్నాడు, వీడికి నేను రిప్లై ఇచ్చేది ఏమిటి అని మీరు అనుకోవచ్చు. కానీ నేనేమనుకుంటున్నానంటే మళ్ళీ మీలా మిమ్మల్ని అంటున్నారు చూడండి, అలానే నన్ను కూడా పబ్లిసిటీ స్టంట్ అంటారని నేను ఇలా ముసుగేసుకొని వస్తున్నాను. కాబట్టి ముసుగు వేసుకొస్తున్నానని నేను తప్పుగా అనుకోకండి. ఇట్లు